అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ సాహిత్య బొమ్మడి సీనియర్ కన్సల్టెంట్ స్టేషన్ అండ్ గైనకాలజిస్ట్ ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తరచుగా ఆడవాళ్ళల్లో ఎందుకు ఎక్కువగా వస్తాయి అని అంటే యురేత్ర అంటే ఏదైతే మూత్రం సంచికి బయటికి ఉండే ద్వారం ఏదైతే ఉంటుందో అది చాలా చిన్నగా ఉంటుంది ఆడవాళ్ళల్లో సో ముఖ్యంగా ఏంటి అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత కానీ లేదంటే మెన్స్ట్రేషన్ తర్వాత కానీ లేదు అంటే కొంత మందిలో అక్కడ క్లీన్గా ఉంచుకోకపోవటం వలన కానీ యూజువల్గా లేదా ఈ తరచుగా ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఆడవాళ్ళల్లో చాలా కామన్గా చూస్తూ ఉంటాం ఈ కారణాలు కాకుండా హైడ్రేషన్ తక్కువగా ఉండటం లేదంటే ఎక్కువసేపు యూరిన్ పాస్ చేయకుండా ఉండటము ట్రావెలింగ్లో కానీ లేదంటే బ్యా బాత్రూమ్స్ అనేవి మంచిగా లేకపోవటం వలన మీరు బాత్రూమ్స్ యూస్ చేయటం వలన కానీ ఈ తరచుగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఆడ వాళ్ళల్లో చాలా కామన్ గా చూస్తూ ఉంటాం సో యూటీఐ ఉందా లేదా అన్న తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్టమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ సిమ్టమ్స్ అనేవి బర్నింగ్ మిక్చురేషన్ అంటే యూరిన్లో మంట నొప్పి పొత్తి కడుపులో నొప్పి కొన్ని కొన్నిసార్లు బ్యాక్ పెయిన్ ఇవన్నిటితో కూడా ప్రజెంట్ అవుతారు ఇవి కాకుండా కూడాను పోయొచ్చినాక అంటే యూరిన్కి వెళ్ళినాక కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని అనిపించటము అర్జెన్సీ అంటాం మనం సో ఈ అన్ని సిమ్టమ్స్ కూడా యూటీఐ విమెన్లో అంటే యూటీఐతో సఫర్ అయ్యే విమెన్లో చాలా తరచుగా చూస్తాం ఉంటాం సో వీటికి ఏమి అంటే ఏంటి పరిష్కారము అని అంటే ముఖ్యంగా మీరు యూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కనుక వచ్చినట్టయితే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది అంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కూడాను యూటీఐ లాగా ప్రజెంట్ అవుతాయి సో మీ సిమ్టమాట్ మీ సిమ్టమ్స్ ఏమున్నాయి అన్న దాన్ని బట్టి కూడాను మీ యూటీఐ ప్రాబ్లమా లేదంటే వెజైనల్ ఇష్యూనా అన్నది తెలుసుకోవటం కోసం డెఫినెట్గా మీరు గైనకాలజిస్ట్ని అయితే సంప్రదించాల్సి ఉంటుంది సో యూజువల్గా యూటీఐ సిమ్టమ్సే ఎక్కువగా ఉన్నాయి ఎటువంటి వెజైనల్ సిమ్టమ్స్ అంటే తెల్లబట్ట భార్యాభర్తలు కలిసినప్పుడు ఇబ్బంది ఇబ్బంది లేదు లేదు అంటే డిస్యూరియా అంటే మంట నొప్పి అలాంటివి ఏమీ లేవు వెజైనాలు అంటే మాత్రం డెఫినెట్గా మీరు యూటీఐకి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఆ యూటీఐ ట్రీట్మెంట్ అనేది ముఖ్యంగా యూరినరీ ఎగ్జామినేషన్ కల్చర్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఏ ఆర్గానిజం అయితే మీకు ఎఫెక్ట్ చేస్తుందో ఆ ఆర్గానిజమ్స్ని మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది సో డెఫినెట్గా మీరు యూటీఐతో సఫర్ అవుతున్నారు అంటే మాత్రం ఎగ్జామినేషన్ ద్వారా అంటే యూరినరీ ఎగ్జామినేషన్ ద్వారా బాగుంది అంటేనే మీ అంటే అందులో ఏమీ ఇన్ఫెక్షన్ లేదు అంటే నార్మల్ అంటే మీ డాక్టర్ గారు ఇచ్చే యాంటీబయాటిక్ యూస్ చేయొచ్చు లేదు ఇంకేమన్నా ఇన్ఫెక్షన్ ఉంది అంటే మాత్రం దానికి తగినటువంటి యాంటీబయాటిక్ యూస్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ తీసుకోకుండా ఒకవేళ కనుక యూటీఐతో సఫర్ అవుతున్నారు అంటే మాత్రం డెఫినెట్గా దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని మీట్ అవ్వండి థ్యాంక్ యూ